నమస్కారం, న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే అనేక హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. మీడియాతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్వి అంజన్ బాషా వెల్లడి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. కర్నూలుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్. నవరత్నాల పథకాల అమలుతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు లబ్ధి. సంక్షేమ కార్డుల పంపిణీలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా స్పష్టీకరణ. డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 8 ఏళ్ల పాలన కాలంలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం అంజద్ బాషా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు తెలిపారు. కడప నగరం 47వ డివిజన్ అక్కయ్యపల్లె వార్డు సచివాలయం నిర్వహించిన కొత్త రేషన్ కార్డులు, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో 80% పైగా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ రైతు భరోసా, అమ్మఒడి, వైఎస్ఆర్ వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్య భరోసా, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన తదితర పథకాలతో అన్ని వర్గాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాల్లో సంస్కరణలు చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరు లబ్ధి పొందాలని ప్రత్యేకంగా ఆయా పథకాలకు సంబంధించి కార్డులను రూపొందించి అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆకాంక్ష తొలగిస్తూ అందరికీ మేలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పాక సురేష్తో పాటు పలువురు వైసీపీ నాయకులు, స్థానిక ప్రముఖులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మరి ఇవాళ కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు పరుస్తూ ముందుకెళ్తున్న పరిస్థితిలో, మరి ఇవాళ కడప నగరంలో కొత్త బియ్యం కార్డులు పంపిణీ కార్యక్రమము, మరి అదేవిధంగా జగనన్న విద్యా దీవెన కార్డులు, మరి ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం 40. మరి ఇవాళ ఏదైతే మన నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం 8 మాసాల్లోనే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని, సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకొని, మరి ఏదైతే ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఈ 8 మాసాల్లోనే 80% హామీలు పూర్తి చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా అయితే ఏమి, జగనన్న అమ్మఒడి అయితే ఏమి, వైఎస్ఆర్ వాహనమిత్ర అయితే ఏమి, మరి చేనేత కార్మికులకు సంవత్సరానికి 24,000 వేయడం ఏమి, మరి మత్స్యకారులకు కూడా 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అయితే ఏమి, మరి అదేవిధంగా అవ్వాతాతలకు పెన్షన్ పెంపు కార్యక్రమం అయితే ఏమి, మరి అదేవిధంగా ఈరోజు చదువుకున్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా జగనన్న వసతి దీవెన అయితే ఏమి, జగనన్న విద్యా దీవెన అయితే ఏమి, ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి. మరి ఇవాళ రేషన్ కార్డులు కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు అని స్పష్టంగా ఇవాళ మేము ప్రజలకు చెప్తున్నాము. ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం ఈరోజు నేను వినడం జరిగింది. ఎందుకంటే సుదీర్ఘ పాదయాత్రలో మన జగన్మోహన్ రెడ్డి గారు మీ ముద్దుబిడ్డ, మీ తమ్ముడు, మీ అన్న లాంటి వ్యక్తి సుదీర్ఘ పాదయాత్రలో మనందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగ భద్రతే లేదు మనకు ఇంత ముందంతా.
ఉద్యోగం ఉంటుందో ఉంటుందో తెలియదు. ఎందుకంటే నాకున్న సంఘాలలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఎన్నుకోమన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు తీసేసే అవకాశం ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో మీకు ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తూ మనకు నిజంగా కూడా 1000, 1200, 1500 కంటే కూడా ఎప్పుడు కూడా మనకు వేతనం వచ్చేది కాదు. వేతనం అంటే అదే అందరితో వసూలు చేస్తే కానీ వచ్చేది కాదు. అటువంటిది 10,000 రూపాయలని అనౌన్స్ చేయడం జరిగింది. మామూలుగా మీరు అయితే కూడా ఆశ్చర్యపోయింటారు మీరందరూ కూడా. ఎందుకంటే గొప్పగా 3000 లేకుంటే 6000 ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళేమో. నాకు తెలిసి నేను కూడా కమలాపురంలో ఒకసారి మీరు నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. మీరే 6000 రూపాయలని అప్పుడు నాకు చెప్పినట్టు గుర్తు. సో అటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా మీకు ఎక్కువ అనౌన్స్ చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే సో మీకు అందరికీ కూడా అది అంటే ఎవరైనా కూడా గతంలో అంతా కూడా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అయితే చాలా మాటలు చెప్తారు ఎలక్షన్లకు ముందు, అన్ని అబద్ధాలు చెప్తారు, అందరినీ మోసం చేస్తారన్నమాట. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంతే అన్నమాట. వాళ్ళెవరు ఒక్క కోరిక తీర్చిన పరిస్థితి లేదు, ఒక మాట తీర్చిన పరిస్థితి లేదన్నమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అది మతికి పెట్టుకొని ఆయన మీకు అందరికీ అనౌన్స్ చేయడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా గొప్ప అన్నమాట. ఒక మంచి కార్యక్రమం జరిగింది. అదే కాకుండా ఇంతకుముందు అంతా 40 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు మాత్రమే పనిచేసే పరిస్థితి ఉండేదన్నమాట. అటువంటి దాన్ని కూడా రిలాక్స్ చేసి మీ అందరికీ కూడా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆయన చేయడం చాలా సంతోషం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే అనేక హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవరత్నాల పథకాల అమలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకుని సాహసోపేత నిర్ణయాలు మన ముఖ్యమంత్రి తీసుకున్నారని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్షాల విమర్శకులు సాకులు వెతుకుతున్నాయని ఆరోపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవడానికి దొంగ యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో చంద్రబాబు లోకేష్తో పాటు బినామీల 100 ఎకరాల భూములు కొనుగోలు చేశారన్నారు. 40,000 కోట్ల భారీ స్కామ్కు పాల్పడిన టీడీపీ నేత జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు 100,000 కోట్లు అప్పులు చేసి ఆ భారాన్ని తమ ప్రభుత్వంపై మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు పరుస్తూ ఇవాళ ముందుకెళ్తున్న పరిస్థితి. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ సెక్రటరేట్ మరి వార్డ్ సెక్రటరేట్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మరి ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి, అప్పుడే ఆ గ్రామాలు అభివృద్ధికి అవుతాయి, మరి ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ఆ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అని ఏదైతే మహాత్మా గాంధీ గారు కలలు కన్నారో మరి ఆయన కలలను సాకారం చేస్తూ మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు గ్రామ మరియు వార్డ్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా 135,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఇవాళ మనం ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు, జగనన్న అమ్మఒడి కార్యక్రమం, వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం, మరి వైఎస్ఆర్ పెన్షన్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి అదేవిధంగా అనేక సంవత్సరాలుగా మహిళలకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము సాధికారత చేస్తామని కూడా కేవలం మాటలకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. మరి ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చట్టం రూపంలో మహిళలకు కూడా 50% రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా తీసుకొస్తూ పేదలందరికీ కూడా ఏదైతే నాణ్యమైన బియ్యం కూడా సరఫరా చేయాలి అనే ఆలోచనలో భాగంగానే రేపు 1వ తేదీ నుంచి ఆ నాణ్యమైన బియ్యాన్ని కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు రేషన్ వాళ్ళ డోర్ డెలివరీ చేయాలని కూడా రేపటి 1వ తేదీ నుంచి కూడా దాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాము. మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ మరి ఒక పక్క అభివృద్ధిని వికేంద్రీకరించాలి, పరిపాలనను కూడా వికేంద్రీకరించాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఒక మంచి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. లెజిస్లేచర్ క్యాప్టర్ అమరావతితోనే కొనసాగిస్తూ
మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది వైజాగ్లో పెట్టాలి. రేపో మాపో ఖచ్చితంగా ఈరోజు శిక్ష పడుతుంది, జైలుకి వెళ్తాడని తెలుసుకొని మరి ఇవాళ విధంగా దీన్ని డైల్యూట్ చేయాలి అనే ఆలోచనలో భాగంగానే మరి ఇవాళ ఈ ప్రజా చైతన్య యాత్ర అని చెప్పి ఈరోజు ప్రజలతో ప్రజల వద్దకు ప్రజల పేరుతో ఈరోజు ప్రజా చైతన్య యాత్రలు చేయడం ప్రారంభించడం జరిగింది. మరి ఏదైతే అమరావతి ఉద్యమం పేరుతో నిజంగా మహిళలందరినీ కూడా రోడ్లపైకి ఈడ్చడం జరిగింది. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు, నేను ఒకటే ఈరోజు చంద్రబాబు నాయుడుకి అడుగుతున్నాను, ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 14 ఏళ్ళు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తాడు. మరి ఇవాళ ఒక ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు, మరి అలాంటి వ్యక్తి మరి ఎందుకు ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయి మరి ఇవాళ రాజధాని అమరావతిలోనే కావాలి అని ఆలోచిస్తున్నారో ఒకసారి గమనించాలి. మరి ఆ కమిటీలన్నీ, నివేదికలన్నీ కూడా దాని సారాంశం అంతా కూడా ఖచ్చితంగా అభివృద్ధి మరి పరిపాలన అంతా కూడా వికేంద్రీకరిస్తేనే మరి ఆ ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయి అనేది స్పష్టంగా ప్రతి కమిటీ యొక్క నివేదికలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా రాయలసీమ ప్రాంతం నిజంగా అత్యంత వెనుకబడిన ప్రాంతం, భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం కూడా ఎక్కడ ఉందంటే అది మన రాయలసీమలోనే అనంతపురం జిల్లాలోనే అనేది కూడా మనకు అందరికీ కూడా తెలిసిన తర్వాత కూడా మరి ఈ ప్రాంతంలో ఉండే కర్నూలులో ఏదైతే కడప జిల్లా సిద్ధవటం బద్వేల్ రహదారిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు ఏర్పాటుతో అటు వాహనదారులు ఇటు ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులను గుర్తించి తక్షణమే చెక్పోస్టును తొలగించాలని ప్రపంచ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. కడపలోని సమస్త కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు తీవ్ర ఆటంకంగా మారిన చెక్పోస్టును తొలగించాలని కోరుతూ ఈ నెల 26వ తేదీన పాదయాత్ర చేసి ప్రభుత్వానికి సమస్య తెలియచేయాలని నిర్ణయించామన్నారు. చెక్పోస్ట్ కారణంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అత్యవసర సమయంలో ఏ రహదారుల్లో ప్రయాణించవలసిన సమయంలో ప్రయాణికులు పడరాని పాటలు పడుతున్నారని వివరించారు. ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియచేయాలనే ఉద్దేశంతో ప్రజల పక్ష నిర్వహిస్తున్న పాదయాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని సంఘీభావం తెలియచేయాలని వారు కోరారు. సమావేశంలో సంఘం నాయకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మానవకుల సంఘం ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి 26వ తారీఖున కడప జిల్లాలో ఉన్నటువంటి అట్లూరు మండలం సిద్ధవటం మార్గం మధ్యలో ఉన్న చెక్పోస్టును తొలగించాలనేసి పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పాదయాత్ర చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే పాదయాత్ర ఏర్పాటు చేయడం వల్ల ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని పాదయాత్రను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ చెక్పోస్ట్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ సమీప ప్రాంత ప్రజలు అనేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చెక్పోస్ట్ను ఏర్పాటు చేయాలంటే అటవీశాఖ అధికారులు అక్కడ ఉన్నటువంటి గ్రామీణ సమీప ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకున్న తర్వాత చెక్పోస్ట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే అక్కడ ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుని అక్కడ చెక్పోస్ట్ను ఏర్పాటు చేయడం జరిగింది. గరీబ్ కోడి సంరక్షణ తర్వాత ఎర్రచందనం సంపద పేరుతో అక్కడ చెక్పోస్టును ఏర్పాటు చేసి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తర్వాత ఇక్కడ నిత్యం ప్రయాణికులను చేరవేయడంలో మధ్యలో తర్వాత కడప గమ్యస్థానాలకు చేర్చడంలో తర్వాత వాహనాలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వాహనాలు తిరగకుండా రాత్రి 9 గంటలకే తర్వాత చెక్పోస్టును క్లోజ్ చేయడము, రాత్రిపూట వాహనాలు తిరగకోకుండా ఆపివేస్తున్నారు. అయితే ఈ ప్రపంచ మానవకుల సంఘం ఆధ్వర్యంలో ఆ చెక్పోస్ట్ను పూర్తిగా తొలగించాలనేసి మేము రేపు పాదయాత్రను చేస్తున్నాము. అందుకోసమే ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో కూడా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాదయాత్రలో అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు, తర్వాత వివిధ పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలనేసి మేము ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. నా పేరు కొప్పుల విజయ్ కుమార్, వారు ప్రపంచ మానవకుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్. రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసినవేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటున్నామని చెబుతున్నప్పటికీ వాస్తవంగా నాటి పథకాలను నేటి ప్రభుత్వం కొత్త పేర్లు పెట్టి అమలు చేస్తుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తే
అందులో మన ముఖ్యమంత్రి పేరు లేకపోవడం బాధాకరమన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణమని ఆయన తెలిపారు. ప్రభుత్వ తీరు సరిగ్గా లేని కారణంగా రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు అమీర్ బాబు, రెడ్డి వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా ముఖ్యమంత్రులు కూడా ట్రంప్ పర్యటనలో చేశారు. ఆహ్వానం అందితే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అందకపోవడం ఆయన వల్ల తెలుగు ప్రజలకు అవమానం కాదా అని నేను అడుగుతూ ఉండా. ఆయన వ్యక్తిత్వం గొప్పగా ఉంటే ఇదే అమరావతి రాజధానిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలన్నీ తరలిపోకుండా ఉంటే ప్రజలు ఇదంతా కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలే. పేర్లు మార్చి మళ్ళీ అదే కార్యక్రమాలనే అమలు చేస్తూ ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కర్నూలుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కడప నగరంలో షాహీన్ బాగ్ పేరుతో పిలువబడుతున్న పాత కలెక్టరేట్ ప్రాంతంలో జరుగుతున్న దీక్షను ఆయన సందర్శించి తమ సంఘీభావన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 24 రోజులుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తమవుతున్న కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎన్నడూ బయటికి రాని ముస్లిం మహిళలు ఈ ఆందోళన పాల్గొనడం సమస్య తీవ్రతను తెలియజేస్తుందన్నారు. ఈ విషయంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కోర్టులో పీలి వేసిందని గుర్తు చేశారు. అనంతరం ప్రజా వ్యతిరేక బిల్లులు, జేఏసీ కన్వీనర్ ఏ అంశం పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నగర ముస్లిం ప్రముఖులు, జేఏసీ నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఉండాలనుకుంటే అన్ని మతాలను సమానత్వంగా పూజించండి. మరీ చేయించారు. దాంట్లో 19 లక్షల మంది హిందువులు స్టూడెంట్ మ్యూజిక్ మాట్లాడడం అనేది ఇది బాగుంటుందని మేము కాంగ్రెస్ గా పూర్తి ఖండిస్తున్నాం. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తొందర చేస్తుంది. ప్రతి చోట కూడా అడ్డుకుంటుంది. పేరంతమని ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులు, మా బంధువులు, మా అన్నత, మా అన్నోళ్ళు, మా అక్క చెల్లెలు చాలా 24 రోజుల నుంచి కడప షాహీన్ బాగ్ ప్రోగ్రాంలో ఉన్నారు. ఎన్ఆర్సీ, ఎన్పిఆర్సీఏ వ్యతిరేకంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ దీనికి ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్పిఆర్ ఎన్ఆర్సీకి మొదటి స్టెప్, ఫస్ట్ స్టెప్ ఎన్పిఆర్ని 1 ఏప్రిల్ నుంచి ఇంప్లిమెంట్ చేయకూడదు. రెండోది సిఏ మీద అన్ని రకాల పార్టీలు, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను పర్సనల్గా ఢిల్లీలో పిఐఎల్ దాఖలు చేసినాము. మా రిజల్ట్స్ వచ్చే వరకు, సుప్రీంకోర్టు జవాబిచ్చే వరకు ఎలాంటి ఎన్పిఆర్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేయకూడదు అని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, కడప ప్రజల తరపు నుంచి, కడప షాహీన్ బాగ్ నుంచి మేమంతా జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాము. ఏర్పాటు చేసామంటే ఈ స్త్రీల బాధన్నా విని కనీసం మనసులు కరుగుతాయా, రాతి మనసులు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ చిన్నపిల్లలు 9 నెలల పాప దగ్గర నుంచి 80 ఏళ్ళ అవ్వగుడు లోపల కూర్చొని ఉంది. మీరు చూడొచ్చు, 93 ఇయర్స్ ఉన్నారు ఒక పెద్ద ఆవిడ. ఆవిడ కూర్చొని ఉన్నారు. ఇలాంటి బాధపడుతూ వీళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. బయటకు వచ్చే స్త్రీలు కాదు, అలాంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిలబడి మీరు కొట్టండి, తిట్టండి, మేము ఇక్కడి నుంచి లేయమని చెప్పి అంటున్నారంటే వాళ్ళకున్న భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మరి అటువంటి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఇది చాలా బాధాకరం. ఇదే ఇలాగే కొనసాగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మరింత ఉద్ధృతమైన ఉద్యమం. మేము రైలు రోకోలు చేయొచ్చు, రాస్తా రోకోలు చేయొచ్చు, చివరికి మేము వీలైతే పోలీసుల బుల్లెట్లకు కూడా పలిగావచ్చు. అంతవరకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి మేము వెనకాడం. మా రాబోయే తరాల కోసం ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని మా పోరాటం. మేము రాజకీయ నాయకులం కాదు, రాజకీయ వేదికలు కూడా తయారు చేయడం లేదు. కేవలం ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. ప్రజల గొంతుగా
ప్రజలే దీనికి నాయకులుగా చేసుకుని మేము ఉద్యమాలు నడుపుతున్నాం. మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన పాత్రికేయుడు కానాల రంగన్నను నియమిస్తూ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు కారెం శివాజీ నియామక పత్రాలను అందజేశారు. విజయవాడలోని కారెం శివాజీ నివాసంలో మంగళవారం కానాల రంగన్నకు ఈ నియామక పత్రాన్ని మాల మహానాడు నాయకులు కానాల సామెల్ శ్రీకాళ లక్ష్మీదేవి సమక్షంలో అందజేశారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సేవలు అందిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కానాల రంగన్న చెప్పారు, తనపై నమ్మకంతో బృహత్తర బాధ్యతలను అప్పగించిన కారెం శివాజీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు సహకరించిన కడప జిల్లా మాల మహానాడు నాయకులకు పొద్దుటూరు నాయకులకు ఆయన కృతజ్ఞత తెలిపారు. హైటెక్ తరహాలో సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టారు కడప జిల్లా ప్రొద్దుటూరు ఫారెస్ట్ డివిజన్ అధికారులు. 27 మంది తమిళ కూలీలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వారి నుంచి 47 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పొద్దుటూరు ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని ఖాజీపేట మండలం నాగసానిపల్లె అటవిరంజ్ పరిధిలో కాపు కాసి ఈ నెల 23న వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పొద్దుటూరు అటవీ డివిజన్ అధికారి గురు ప్రభాకర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. ఈ అక్రమ రవాణా వెనుక అబ్బాస్ అనే అంతర్జాతీయ స్మగ్గర్తో పాటు పొద్దుటూరు మండలం ఖాదర్బాద్కు చెందిన మరో ముగ్గురు ఇందులో కీలక పాత్ర పోషించినట్లు విచారణలో వెల్లడైంది. డిఎఫ్ఓ చెప్పారు, సిబ్బంది తక్కువగా ఉన్న అంతమంది కూలీలను చౌకచక్కంగా పట్టుకున్నామని చెప్పారు. పట్టుబడిన 27 మందిలో 25 మంది తమిళనాడు రాష్ట్రం కుల్వకుర్చి విల్లుపురం వేలూరు జిల్లాకు చెందిన వారని, వీరిలో కొందరు పలు ఎర్రచందనం కేసులో ముద్దాయిగా ఉన్నారన్నారు. ఇరవై మూడవ తారీఖు రాత్రి 12:01 మధ్య ప్రాంతంలో ఒక ఏచర్ వెహికల్ రావడం జరిగింది. ఏచర్ వెహికల్ దాని తర్వాత ఏచర్ వెహికలే కాకుండా చుట్టుపక్కల పొదల్లో 3 వెహికల్స్ ఉన్నాయి. ఒకటి ఎస్కార్ట్ వెహికల్ బయట ఉంది, అది 3 వెహికల్స్ లోపల పొదల్లో పెట్టి ఉన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ దాదాపు 27 మంది మొత్తం తమిళియన్స్ ఒకరు భుజం మీద ఒకరు రెండు ఎర్రచందనం లాక్స్ అన్ని తీసుకొని కిందికి దిగి రావడం జరిగింది. అది వాళ్ళని మూకుమ్మడిగా దాడి చేసి అక్కడ ఉన్న ఏచర్ వెహికల్ దాని తర్వాత పొదల్లోన్నిటి కూడా సెర్చ్ చేసినప్పుడు వాటికి ఆల్మోస్ట్ కొన్ని దాంట్లలో లోడ్ చేసి పెట్టినారు. దాంట్లో 2 స్కార్పియో వెహికల్స్, 2 స్విఫ్ట్ డిజైర్ వెహికల్స్, మొత్తం 5 వెహికల్స్ అండి. వీళ్ళలో ఈ స్మగ్లింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 27 మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేయడం అయింది. స్పాట్లో 27 మందిలో కల్వకుర్చి డిస్ట్రిక్ట్, విల్లుపురం, వేలూరు ఈ 3 డిస్ట్రిక్ట్ తమిళనాడుకు చెందిన వాళ్ళు వీళ్ళు 3, 3 డిస్ట్రిక్ట్స్ చెందిన వాళ్ళు 25 మంది, 1 మాత్రము ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు 2. వీళ్ళ జడలు తీసుకొని వీళ్ళు అడవిలోకి వెళ్ళి వీటితో పాటు ఫుడ్ గ్రైన్స్ కూడా దాదాపు 3 రోజులకు సరిపడే ఫుడ్ గ్రైన్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు పైనుంచి మొద్దులు తీసుకుని వచ్చి వీటిలో లోడ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ తోటి ఉన్నారు. ముద్దులు ప్లస్ ముద్దాయిలను స్పాట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 47 ఎర్రచందనం లాక్స్ దాదాపు 1.5 మెట్రిక్ టన్నులు నింటుంది. 1,450 కేజీలు. దీన్ని ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ మార్కెట్లో, ఇంటర్నేషనల్ ఓపెన్ మార్కెట్లో తీసుకుంటే 1.5 కోటి రూపాయలు చేస్తుంది ఇది. దాని తర్వాత ఇది ఫారెస్ట్ అఫెన్స్ రికార్డ్స్ ప్రకారంగా 570,000 రూపాయలు దీని విలువ, కానీ ఇంటర్నేషనల్ ఓపెన్ మార్కెట్లో 1.5 కోటి రూపాయలు విలువ చేస్తుంది. దీంట్లో ఫారెస్ట్ సిబ్బంది చాలా తక్కువ మంది సిబ్బంది అయినా కూడా కొంతమంది చాలా వ్యూహాత్మకంగా మా సిబ్బంది అందరూ, మా దగ్గర ఉన్న 15 మంది ప్రొటెక్షన్ హెల్పర్స్ కూడా చాకచక్యంగా వ్యవహరించి
ఒక్క ముద్దాయి కూడా తప్పి పారిపోకుండా పకడ్బందీగా వ్యూహాత్మకంగా వ్యవహరించి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం అయింది. వీళ్లను వీళ్లతో పాటు తమిళ డైరెక్ట్గా సేలం నుంచి వెహికల్ వచ్చింది, వెహికల్స్ వచ్చినాయి ఇవి సేలం నుంచి ఫుడ్ గ్రైన్స్ మెటీరియల్ తీసుకొచ్చినారు. వీళ్ళు స్మగ్లింగ్లో కొత్త పుంతలు వీళ్ళు తొక్కుతున్నారు. వాస్తవంగా జనరల్గా మెటీరియల్ తీసుకుని వస్తే లోడ్ చేస్తే చెక్కింగ్ పాయింట్స్లో వీళ్ళు కనుక్కుంటారు, పోలీస్ కానీ ఫారెస్ట్ కానీ కనుక్కుంటారనే ఉద్దేశంతో లారీలో సగం బాడీ మొత్తం అది రేకులు వేసి బిగించడము, లారీ బాడీ కింద నుంచి ఒక రౌండ్ ఏర్పాటు చేసి ఆ రౌండ్లో నుంచి ముద్దులు పైకి ఎక్కించడము కింది దించడం చేస్తారు. పైన అంతా టమోటా క్రేట్స్ వేసి ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా చెక్ చేసినప్పుడు కేవలం టమోటా క్రేట్స్ మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే అభిప్రాయం కలిగించేటట్లు చేస్తున్నారు. వీళ్ళలో ఇంకా కొంతమంది ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళ పేర్లు కూడా ఐడెంటిఫై చేశాము. వాళ్ళను కూడా తొందరలో అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఒక అబ్బాస్ అనేటువంటి ఒకతను ఉన్నాడు. దాని తర్వాత ప్రొద్దుటూరు కాదరాబాద్కు చెందిన ముగ్గురు స్మగ్లర్స్ కూడా వీరు దీంట్లో ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది. తొందరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే అనేక హామీలు నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. మీడియాతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్వి అంజన్ బాషా వెల్లడి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బిల్లులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. కర్నూలుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు లబ్ధి. సంక్షేమ కార్డుల పంపిణీల డిప్యూటీ సీఎం అంజద్ బాషా స్పష్టీకరణ. ఇవి నాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నా పేరు సిరి. నమస్కారం.